కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండాను ఎగరవిస్తున్నామని ఆయన తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ ఊర్స్ కరీమాబాద్లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి కార్యక్రమం స్థానిక బీజేపీ నాయకులు కుసుమ సతీష్ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యడ్ల అశోకరెడ్డి, కొడెంటి శ్రీధర్ చిన్నారావు, మేకల లింగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ఇంటింటి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రదీప్ రావు, కుసుమ సతీష్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలు ఆహ్వానిస్తున్నారని, రాబోవు కాలంలో తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని వారన్నారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలను విమర్శించి ప్రత్యేక విధానాలు అవలంబిస్తుందని వారు పేర్కొన్నారు. ఇవాళ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఎన్నికలు జరిగినాయి. మహిళలు కానీ, యూత్ కానీ, పెద్ద మనుషులు కానీ అన్ని వర్గాలు 41 డివిజన్లో ఇవాళ ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పూర్వపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి వివరిస్తూ కాంప్లైంట్స్ ఇస్తూ నరేంద్ర మోడీ గారికి ఉన్న షరీఫ్ ఉస్మాన్, కేసీఆర్ గారికి ఉన్న మైనస్ను ప్రజలకు వివరిస్తూ ఇవాళ 41 డివిజన్లో కుసుమ సతీష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు నాయకత్వంలో ఇంటింటి బీజేపీ కార్యక్రమాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా మా వరంగల్ ఎమ్మెల్యే చేసే అక్రమాలను, వరంగల్ ఎమ్మెల్యే చేసే వాక్యలు, ఎందుకంటే సంస్కారం ఉన్న వ్యక్తులు మాట్లాడిన రాణి భాషలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ భాషలను 9 సంవత్సరాల మోదీ గారి పాలన విశేషాలను వివరించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడి హామీలిచ్చి ఆ హామీలను తప్పిన విధానాన్ని ఎండగట్టడానికి భారతీయ జనతా పార్టీ ఇవాళ ముందుకొచ్చింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని విస్మరించిన పాలకులను మేము ఎట్టి పరిస్థితుల్లో పారదోలుతామని చెప్పి వాళ్ళు కూడా మాకు బ్రహ్మరథం పడుతూ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న తీరును గమనిస్తున్నాం. వారందరి ఆశయ సాధనలో మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ ముందుండి ఈ ప్రాంత ప్రజల ఆశయ సాధనలో ఈసారి తూర్పు నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరేసే వరకు పాటు పడతామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేసి ఆశీర్వదిస్తున్న తీరును మేము గర్వంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే, ఈ ప్రాంత కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని విస్మరించి వాళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం ఆ పార్టీ నియంత పోకడలను వాళ్ళు పాలిస్తున్న తీరును ప్రజలందరూ కూడా ఎండగడతా ఉన్నారు.